నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, రామాయంపేట పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా చిత్తరమ్మ దేవాలయ ప్రాంగణంలో సగర సంఘం ఏర్పాటు చేశారు. వినాయకుడి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చిత్తరమ్మ దేవాలయంలో వినాయకుడి విగ్రహానికి పూలమాలలు వేసి ధూపదీప నైవేద్యాల మంగళహారతులతో సగర మహిళలు, దేవాలయ ప్రాంగణ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాయంపేట గ్రామంలో మా యొక్క చిత్తారమ్మ గుడిలో ఉప్పరోలు అందరం కలిసి ప్రతి సంవత్సరం వినాయకుడు పెట్టుకొని 30 సంవత్సరాలు గత 30 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగే వినాయకుడిని పెట్టి ఆ రోజు నిమజ్జనానికి పూనుకొని మా యొక్క పెద్ద మనుషులు, మా యొక్క సంఘ సభ్యులు అందరూ కలిసి నిమజ్జనానికి బయలుదేరుతున్నాం. సెలవు బంధువులందరికీ వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందరము సగర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వల్ల ఇక్కడ వినాయకుని యొక్క నవరాత్రోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వినాయక నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ మంచి అధిక సంఖ్యలో పాల్గొని ఇటు దానిని జయప్రదం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలో వినాయకుని యొక్క శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరిపై ఆశిస్తూ ఉండాలని, అందరూ చల్లగా సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాము.